ఒకసారి కళ్ళు మూసుకుందాము. ఒక చేయి దేవుని వైపు చూపించండి, ఒక్క చేయి దేవుని వైపు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులు దేవుని వైపు పెట్టి మన మనసు దేవుని మీద పెడదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, మరి నాయన మీ యొక్క మాటలు వినటానికి ఇక్కడికి వచ్చిన మీ బిడ్డలందరినీ నాయన మీ సన్నిధి తీసుకుని వస్తున్నాను ప్రభా. వాక్యం వినటానికి నాయన కూర్చుని ఉంటుండగా ఇది మీ కృపతో మీరు వచ్చింటున్నారనైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రత్యేకంగా తండ్రి ఈ సాయంత్రం వేళ తండ్రి మా ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవండి తండ్రి. ప్రభా మీ వాక్యంలోని సత్యాలు నాయన మాకు కనపడినట్లు మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. సో వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ది వర్డ్, దెర్ వాజ్ అ స్పెషల్ వర్డ్ ఫర్ టుడే. ఆమెన్. దెర్ వాజ్ అ స్పెషల్ వర్డ్, ఆమెన్. అండ్ ఈవెన్ బిఫోర్ ప్రీచింగ్ ఐఎమ్ బ్లెస్డ్ బై ది వర్డ్. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, ఆమెన్. యాజ్ క్రిస్టియన్స్, యేసు క్రీస్తును అంగీకరించిన మనందరము కూడా వి షుడ్ నెవర్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ విషయానికి కూడా మనము, ఏ పరిస్థితికి కూడా మనం భయపడాల్సిన అవసరత లేదు, భయపడకూడదు. ఎందుకు? ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ విక్టోరియస్ లైఫ్. దేర్ ఈజ్ నో ఛాన్స్ దట్ యు విల్ బి డిఫీటెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. God has never planned any defeat to your lives. Amen. 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 దేవుడు నీ జీవితానికి ఎటువంటి ఓటమి, ఈ స్టేజ్ లో ఓటమి ఉంటుంది, ఈ స్టేజ్ లో గెలుపు ఉంటుంది, లేదు. నథింగ్ లైక్ దట్. వన్స్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, గాడ్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. విత్ గాడ్ హౌ కెన్ యు బి డిఫీటెడ్? అర్థమవుతుందా? యు కెన్ నెవర్ బి డిఫీటెడ్ విత్ గాడ్ వెన్ హీ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. అమెన్. సో దేవుని ఉద్దేశం ఏంటంటే, we should never think of defeats in life. నాకు ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, అటువంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లోకంలో ఏమంటామంటే స్పోర్టివ్గా ఉండాలి, మనము ఓటమిని గెలుపును అన్నిటినీ ఒకటే రకంగా మనము స్వీకరించి వింటుంటారా ఈ మాటలు? Yes. అవి వినడానికి బాగుంటాయి. Amen. But for a victorious person, how can you imagine a defeat in his life? Amen. Amen. What a false nausram ledu. And inkoka vishayam entante, intavaraku individual ga gaani sangaparanga gaani evaravaraithe ememaithe kolipoyinaro jeevithamlo avanni kuda recover chesukovali anedi devuni yokka mukhya uddesham. Christavuni jeevithamlo neevu evaina nee yokka tappu vallane pogottukunna kuda avanni tirigi pondukovadaniki devudu కృపనిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వి హావ్ టు ఓవర్టేక్, వి హావ్ టు రికవర్ ఎవ్రీథింగ్ దట్ వి హావ్ లాస్ట్. ఆమెన్, ఆమెన్. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇట్ ఈస్ బై ప్రేయర్ అండ్ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. వాట్ ఈస్ అ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్? ప్రార్థన అంటే అందరికి తెలుసు. ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్ ఈస్ ప్రొక్లైమింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్, డిక్లేరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా పాపకు తెలుస్తుంటుంది, చూస్తుంటుంది. వెనెవర్ ఐఎమ్ క్వైట్గా ఉండను నేను ఎప్పుడు, ఐల్ బి సేయింగ్ ఐ రిఫ్యూజ్ సిక్నెస్, ఐ రిఫ్యూజ్ ఫియర్, ఐ రిఫ్యూజ్ పవర్టీ, ఐ రిఫ్యూజ్. అర్థమవుతుందా? ఎందుకు? దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో మనకు ఏవే ఉన్నాయో ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు వీ షుడ్ టేకప్ దోస్ వర్డ్స్ అండ్ వీ షుడ్ ఓపెన్లీ డిక్లేర్. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, నో వెపన్ దట్ ఈస్ ఫ్యాషన్డ్ అగేన్స్ట్ మీ షాల్ ప్రాస్పర్. ఏంటది? నాకు విరుద్ధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్ధిలదు అని ప్రకటిస్తున్నా. ఆమెన్. బైబిల్ అట్లే ఉందా? లేదు. నీకు విరోధముగా అని ఉంది. నేనేం చేస్తా? నాకు విరోధముగా. దట్స్ ఎ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యు వాంట్ టు గెట్ ఇన్ యువర్ లైఫ్, యు మస్ట్ స్పీక్ దెమ్ ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హాస్ మేడ్ యు ఎ ప్రొఫెట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే ప్రవక్త. గమ్మున కూర్చుంటే ఏమి జరగదు. దేవుడు ఏమన్నాడు? గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు. గాడ్ సెడ్, అంటిల్ హీ సెడ్ నథింగ్ హ్యాపెండ్. దేవుడు మనల్ని ఏం చేసిండు? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ హీ మేడ్ అస్ స్పీకింగ్ బీయింగ్స్. లోకంలో అన్ని జంతువులు ఉన్నాయో మాట్లాడతాయా? మాట్లాడవు. వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమేజ్ అంటే
ఓన్లీ మనము కళ్ళు చెవులు ముక్కు కాదు. ఆ ఇమేజ్ ఏంటంటే గాడ్ ఈజ్ అ స్పీకింగ్ గాడ్ అండ్ వీఆర్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. హల్లెలూయా. వి మస్ట్ స్పీక్ వాట్ వి వాంట్. నీకేమి కావాలా నోరు తెరిచి పలకాల. హల్లెలూయా. సో దట్ ఈస్ ఎ ప్రొఫెటిక్ డిక్లరేషన్, ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. నీ జీవితానికి నువ్వు ఏమి ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అవన్నీ నోరు తెరిచి పలకాలి. డోంట్ లుక్ ఎట్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్. అబ్బా ఈ రోగం ఉంది, అబ్బా ఈ కష్టం ఉంది, అవి చూడొద్దు. యు స్పీక్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? రోగం ఉంది, దాన్ని ఏం చూస్తావు? యు సీ దట్ యు ఆర్ బీయింగ్ హీల్డ్. యు స్పీక్ వాట్ యు వాంట్. ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐ విల్. కొంచెం తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు ఏదైనా నొప్పి ఉన్నట్టు ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? ఐ రిఫ్యూజ్ సింప్టమ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దీస్ సింప్టమ్స్. ఐ రిఫ్యూజ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వాట్ యు స్పీక్. ఆమెన్. సో ఇఫ్ యూ వాంట్ టు రికవర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ వాట్ యూ హ్యావ్ లాస్ట్, ది బెస్ట్ థింగ్ ఈస్ ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్. హల్లెలూయా. ప్రొఫెటిక్ డిక్లరేషన్. ఆమెన్. సో యాజ్ పాస్టర్స్, యాజ్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్, ఎవరైనా యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా, ఐ జస్ట్ సజెస్ట్ యూ ఎక్కువ టైం ప్రేయర్లో గడపండి. ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ప్రే ఫర్ యువర్ మినిస్ట్రీస్, ప్రే ఫర్ యువర్ డిక్లేర్ ఫర్ యువర్ మినిస్ట్రీస్. ఏమి జరగాలని కోరుకుంటున్నారో అది పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో లెట్స్ గెట్ ఇట్ టు ది వర్డ్. ఎఫిషియన్స్ 4th chapter 7th verse. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చెప్తారా? బట్ అంటు ఎవ్రీ వన్ ఆఫ్ us ఇస్ గివెన్ గ్రేస్ అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్. ఎవ్రీ వన్ ఆఫ్ us ఇస్ గివెన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృప అనేది దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఆమెన్. ఎట్లా ఇచ్చి ఉంటున్నాడు? ఇట్స్ అకార్డింగ్ టు ఎ మెజర్. అంటే అందరికీ ఒక కొలత ప్రకారం ఇచ్చి ఉంటున్నాడు. ఒకరికి ఎక్కువ కృప, ఒకరికి తక్కువ కృప దేవుడు ఇవ్వలేదు. అర్థం చేసుకోండి, దేవుడు అందరికీ కూడా సమానముగా కృపను అనుగ్రహించి ఉంటున్నాడు. ఆమెన్. ఆమెన్. ఇట్స్ అకార్డింగ్ టు ది మెజర్. మన విశ్వాసంతో కాదు, అది కాదు, ఆయన ఒక వరముగా కృపనిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి గేవ్ ఇట్ ఫ్రీలీ. మరి మనం ఏం చేయాలి? వి మస్ట్ గ్రో ఇన్ గ్రేస్. హల్లెలూయా. 2 Peter 3:18 చూడండి ఒకసారి. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. హల్లెలూయా. వి మస్ట్ గ్రో ఇన్ ది గ్రేస్ దట్ వాస్ గివెన్ టు us. మనకు యేసుక్రీస్తు అంగీకరించిన రోజున ఒక కృప ఇవ్వబడింది. అయితే ఆ కృపను మనము మన జీవితంలో ఇంకా ఇంక్రీజ్ అయ్యేట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. యాజ్ అ క్రిస్టియన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో ఎదగడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ బ్రదర్ ఎందుకు గ్రో కావాలో గ్రేస్లో? బికాస్ గ్రేస్ ఇస్ ది పవర్ ఫర్ ప్రమోషన్. ఇఫ్ యూ వాంట్ ఎ ప్రమోటెడ్ లైఫ్, యూ మస్ట్ రైజ్ ఇన్ యూ గ్రేస్. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు నీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ టు గో టు ఎ హైయర్ లెవెల్ ఇన్ లైఫ్, యూ మస్ట్ గ్రో ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. అంటే నువ్వు కృపలో నువ్వు ఎదిగితే తప్ప నీవు ప్రమోట్ అవ్వలేవు లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్ తీసుకుంటే, మా డాడీకి హీ హ్యాడ్ ఎ సైకిల్. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ సైకిల్లోనే తిరిగినాం. సో దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడున్న లైఫ్ అప్పట్లో ఎప్పుడు ఆలోచించలేదు ఇలాంటి లైఫ్ ఉంటుంది అని. అర్థమవుతుందా? సో వెన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ స్టార్ట్స్ వర్కింగ్, యువర్ లెవెల్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. సో యూ మస్ట్ అలౌ ది గ్రేస్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. గ్రేస్ అంటే ఏంటి బ్రదర్? గ్రేస్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అండ్ డివైన్ ఎబిలిటీ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి కృప ఇవ్వబడింది. ఆ కృపను ఎంత సద్వినియోగం చేసుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అనేది వాళ్ళ బాధ్యత. అర్థమవుతుందా? ఆమెన్. గ్రేస్ ఈజ్ ది డివైన్ ఎబిలిటీ. గ్రేస్ ఇస్ గాడ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హల్లెలూయా. నీకు బదులుగా దేవుడు నీ లోపల పనిచేస్తున్నాడు అనేది, దట్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే గ్రో ఇన్ ది గ్రేస్ అండ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వాక్యం చదివిన తర్వాత
ఆ వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో అనుభవించాలి. ఆమెన్. నువ్వు క్రిస్టియన్ ఎలా అయ్యావు? సంబడీ స్పోక్ ది గాస్పల్, ఎవరో చెప్పారు నీకు యేసుప్రభుని గురించి. నువ్వు విన్నావు, విన్న తర్వాత ఏం చేస్తావు? నువ్వు యేసుప్రభా నా జీవితంలోకి రా అని ప్రకటించావు, అవునా? ఆ రోజు పలికినావు. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావో దట్ డే యూ, నీకు అప్పుడు ఏమనిపించలేదు. నాకు తెలిసి చాలామందికి ఎవరికి అనిపించదు, ఏదో మారినట్టు అదేమనిపించదు. బట్ స్టిల్ యూ బిలీవ్డ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఆమెన్. అనిపించింటుంది. ఏమనిపించి ఉంటుందంటే, నేను ఈరోజు నుంచి యేసుక్రీస్తుని అంగీకరించినాను అనే ఒక థాట్ ఉంటుంది మైండ్లో. అర్థమవుతుందా? అండ్ ది మోర్ యూ పాండర్ ఆన్ దట్, ఆ ఆలోచన మీద నువ్వు ఆలోచిస్తూ ఆలోచన ప్రకారంగా నువ్వు డిసిప్లిన్ చేసుకుంటున్నప్పుడు లైఫ్ను, యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. అందుకే యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ మనం గమనించాలా, దేవుడు ఎంత కృప ఇచ్చిండు. నేను రక్షింపబడిన రోజున దేవుడు నాకు ఎంత కృపనిచ్చిండు. చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే, దేవుడు కొంచెం ఇంత కృప ఇచ్చింటాడు అందరికీ, తర్వాత మనం క్రైస్తవులుగా ఆ కృపను ఎక్కువ చేసుకోవాలి అనుకుంటారు. నేను ఎక్కువ చేసుకోవాలా అని చెప్పేది కరెక్టే, కానీ ఇంత కృప ఏడు దేవుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:17, Romans 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుదామా, కృప ఎంత ఇవ్వబడిందో చెప్తారు ఇక్కడ. ఫర్ ఇఫ్ బై వన్ మ్యాన్స్ ఆఫెన్స్ డెత్ రైన్డ్ బై వన్, మచ్ మోర్ దోస్ హూ రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అక్కడ ఆగుదాం. ఒక్క మనిషి తప్పు చేసిండు, ఆ మనిషి పేరు ఆదాము. ఆదాము తప్పు చేసిన తర్వాత లోకంలో ఏమొచ్చేసింది? పాపం కాదు, మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ది వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వలన మరణం వచ్చేసింది. మరణం అంటే ఏంటి? మనం ఒక రోజున చచ్చిపోతాం, అది కాదు మరణం అనేది. మరణం అంటే ఫెయిల్యూర్స్, మరణం అంటే రోగాలు, మరణం అంటే ఆల్ ది నెగటివ్ థింగ్స్ విచ్ ది వరల్డ్ ఈజ్ ఎంజాయింగ్ నౌ. ఎంజాయింగ్ అనే పదం మీరు చెప్తాను, ఎందుకంటే యేసుక్రీస్తును కాదనుకున్న వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు. దట్ ఈస్ దేర్ ఎంజాయ్మెంట్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్. ఎప్పుడు అబండెన్స్ ఆఫ్ గ్రేస్ వచ్చింది? ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావో ఆ రోజున నీ జీవితంలో దెర్ వాజ్ అన్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా, అపరిమితమైనటువంటి కృప నీకు ఇవ్వబడింది. దెర్ వాజ్ మోర్ గ్రేస్ గివెన్ టు యూ. హల్లెలూయా, అబండెన్స్ ఇవ్వబడింది అందరికీ, అంతే అబండెన్స్ ఆఫ్ గ్రేస్. సెకండ్ ఏమంటాడు, అండ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనేటువంటి బహుమానం ఇచ్చిండు దేవుడు, నీతి అనే వరం ఇచ్చిండు. రెండు కూడా, డిడ్ యూ వర్క్ ఫర్ దట్? దేనికైనా నువ్వు కష్టపడి పనిచేస్తే వచ్చిందా? లేదు, దేవర్ గివెన్ బై గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ థింగ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్, సెకండ్ థింగ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఈ రెండు ఎవరికి ఉంటాయో వాళ్ళు జీవితంలో దే విల్ రెయిన్ ఇన్ లైఫ్ యాజ్ కింగ్స్. వాళ్ళు రాజుల వలే ఏళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన్ని నేనే ఏళ్తాను. నా జీవితాన్ని రోగాలు ఏలటానికి వీలేదు, పాపం ఏలటానికి వీలేదు, నా జీవితాన్ని పేదరికం ఏలటానికి వీలేదు. హల్లెలూయా, నా జీవితాన్ని ఇంకొక వ్యక్తి ఏలడానికి వీలేదు. ఐ షల్ రెయిన్ ఇన్ దిస్ లైఫ్ యాజ్ కింగ్. హల్లెలూయా, వాట్ ఎవర్ ఐ స్పీక్ ఫర్ మై లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ మీ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. సో దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. అయితే ది డిగ్రీ ఆఫ్ హౌ మచ్ ది గ్రేస్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ దట్ విల్ రిఫ్లెక్ట్ ది థింగ్స్ దట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీవు కృపను ఎంతగా నువ్వు ఎంటర్టైన్ చేస్తావో, నువ్వు కృపను ఎంతగా నువ్వు అలౌ చేస్తావో దేవుని యొక్క కృపను పనిచేయడానికి, ఆ కృప ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని అంతగా బ్లెస్ చేస్తూ పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. అయితే మనం ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలి? సింపుల్, ఫిల్ యువర్ హార్ట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఏమని? పరిశుద్ధాత్మదేవా, నా హృదయంలో నేను వాక్యం చదివినాను ఈరోజు, ఈరోజు ఒక 20 చదివినాను ప్రభా, మీరు ఈ వాక్యాన్ని నా జీవితంలో పనిచేసేట్టు చేయండి. ఆమెన్. కృప అనేది దేవుని వాక్యము, పరిశుద్ధాత్మదేవుడు ఇద్దరు కార్యం చేస్తుంటేనే కృప అనేది నీ జీవితంలో పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. సో గ్రేస్ ఇస్ డివైన్ వర్కింగ్ ఇన్సైడ్ అ మ్యాన్. దేవుని యొక్క కార్యం నీలో జరుగుతున్నప్పుడు
అవుట్పుట్స్ ఇతరులు చూస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం జరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ విల్ బి ఎంపవర్డ్. నీకు తెలియకుండానే నీకు ఒక సామర్థ్యం వస్తుంది. వాట్ ఈస్ దట్ ఎంపవర్మెంట్? దిస్ ఈస్ ఎంపవర్మెంట్ నాట్ టు సిన్. నువ్వు కృపలో నడుస్తున్న వ్యక్తివి, దేవుని కృపని జీవితంలో పనిచేయాలా అని కోరుకుంటున్న వ్యక్తివి, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అలౌ చేస్తున్న కార్యం చేయమని, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో పాపం అనే దానికి నువ్వు అవకాశం ఇవ్వవు. చాలామందికి అపోహ ఏంటంటే కృప అంటే ఎన్ని తప్పులు చేసినా ఇంకా అది క్షమిస్తాడు దేవుడు, అది కృప అనుకుంటాడు. అది కృప కాదు. దట్ ఈస్ పార్షియల్లీ కూడా కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెలిబరేట్గా తప్పులు చేస్తుంటే ఎట్లా కృప పనిచేస్తుంది? నీకు తెలిసి నువ్వు తప్పు చేస్తే అది కృప ఎలా పనిచేస్తుంది? అర్థమవుతుందా? యు ఆర్ అట్ ఎ వర్జ్ ఆఫ్, నువ్వు గొర్రెపిల్లైతే ఆ యొక్క మురికి కాలువలో పడితే ఎప్పుడు బయటపడాలని ఆలోచిస్తుంది. గొర్రెపిల్లకి ఇష్టం లేదు ఆ మురికి కాలువలో పడటం. పందికి పడ్డానా, నేను ఇక్కడే ఉంటాను అంతే. సో ఫాలింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్, లివింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్. పాపంలోనే బతుకుతాము. యువర్ నాట్ ఏ షీప్, యువర్ ఏ పిగ్. అప్పుడు అర్థమవుతుందా? నేను పందిలాగా నేను బతుకు పాపంలోనే బ్రతుకుతాం. ఇట్ ఈస్ యువర్ విల్, నీ ఇష్టం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే డెలిబరేట్ సిన్నింగ్ కాదు. ఇక్కడ గ్రేస్ ఉన్నవాడు పాపము జరగకుండా చూసుకుంటాడు, వాని జీవితంలో పాపము లేకుండా చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కృపలో నడుస్తున్న వ్యక్తివైతే ఎప్పుడు నేను పాపాన్ని జయించాలా అనే ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు ఉండే పోతీఫర్ ఇంట్లో, పోతీఫర్ భార్య ఏం చేసింది? హే, ఎవరు లేరు దా పోదందా. ఏమన్నాడు? నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను? నా గర్ల్ ఫ్రెండ్కి విరోధంగా, నా బాయ్ ఫ్రెండ్కి విరోధంగా, లేకపోతే నా భార్యకు విరోధంగా, భర్తకు విరోధంగా, లేకపోతే మా అమ్మకు విరోధంగా, నాన్నకు విరోధంగా, ఇవి కాదు. అక్కడ ది మెయిన్ పర్సన్ హూ వీ షుడ్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ ఈజ్ గాడ్. నేను నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను? దట్ ఈస్ గ్రేస్. అర్థమవుతుందా? జోసెఫ్ లైఫ్లో వెన్ హీ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ ఫార్నికేషన్, ఫ్లీయింగ్ ఫ్రమ్ ఫార్నికేషన్, పరిగెత్తిపోతున్నాడు, నాకు ఇదొద్దు, దట్ ఈస్ గ్రేస్. హల్లెలూయా. నీ జీవితంలో కృప అనేది పనిచేస్తుందంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు, నాకు ఇదొద్దు అనుకుంటావు. యూ విల్ హేట్ ఈ విల్, నాకు ఇదొద్దు అనుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్లీ, దేర్ విల్ బీ అన్ యాక్సెప్టబిలిటీ. నిన్ను ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నీ ప్రత్యర్థులు కూడా, ఈవెన్ యువర్ అపోనెంట్స్, దే విల్ బీ హెల్పింగ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కృప నీలో పనిచేస్తున్నప్పుడు అట్రాక్ట్ చేస్తుంది మనుషులను. ఎటువంటి మనుషులను? లైక్ మైండెడ్ పీపుల్. దేవుని యొక్క మార్గంలో నిన్ను నడిపించేటువంటి వ్యక్తులను దేవుడు నీ వైపు అట్రాక్ట్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కృప పనిచేస్తుందంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉండవు. బ్యాడ్, ఇప్పుడు మనం కొన్ని సంఘాలకు వెళ్తుంటాం, ఒక బ్యాడ్ వేలో పోతుంది ఈ సంఘం, తప్పుదోవలో పోతుంది అని అనిపిస్తుంటుంది. అర్థమైందా? స్టిల్ పీపుల్ విల్ బి స్టేయింగ్, అక్కడే ఉంటారు, మతానుసారంగా ఉంటుంటారు. ఎందుకు? కృప లేదు అక్కడ. కృప ఉంటే యు విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ లైవ్ టీచింగ్. దేవుని యొక్క వాక్యము ఎక్కడ అన్అడల్టరేటెడ్గా కల్తీ లేకుండా ఏదైతే బోధింపబడుతుందో దానివైపు నువ్వు అట్రాక్ట్ చేయబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యు విల్ బి అట్రాక్టెడ్ టు ది బెస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి యు విల్ బి అట్రాక్టెడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. గాడ్ విల్ సీ దట్ పీపుల్ విల్ స్టార్ట్ అక్సెప్టింగ్ యు, అక్సెప్టింగ్ యు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ జోసెఫ్ను తీసుకుందాం. యోసేపు పోతీఫర్ ఇంటికి వచ్చిండు. పోతీఫర్ ఇంట్లో ఆయన బానిస. ఆయన దేశస్థుడే కాదు. ఆమేన్. దేశస్థుడే కాదు ఆయన, హీ వాజ్ అ ఫారినర్. అంటే మనం ఏమంటాం, విదేశీయుడు. విదేశీయుడైనటువంటి బానిసను పోతీఫర్ చూసి ఏం చేసిండు? ఇంట్లో ఉండే వేరే బానిసలందరికంటే పైన హెడ్గా పెట్టిండు. అర్థమవుతుందా? ఆ బానిసలు ఎక్కడి నుంచి ఉంటారు? ఐగుప్తీయులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరి మీద ఎవరైనా లోకల్ ఏం చేస్తారు? మనోడిని పెడదాం పైన అనుకుంటారు. ఇక్కడ అట్లా కాదు. వెన్ గ్రేస్ ఈజ్ వర్కింగ్, యువర్ స్టేటస్ ఈజ్ ఇమ్మెటీరియల్, యువర్ ప్రొఫెషన్ ఈజ్ ఇమ్మెటీరియల్, యువర్ జెండర్ ఇస్ ఇమ్మెటీరియల్. నువ్వు ఆడనా మగనా కూడా సంబంధం లే. వెన్ గ్రేస్ స్టార్ట్స్ వర్కింగ్, ఆటోమేటికలీ దెర్ విల్ బి ఎ లిఫ్టింగ్ అప్. హల్లెలూయా. ఆయనను తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు.
జైల్లో వేస్తే ఆయన మీద పెట్టిన నేరం ఏంటి? అటెంప్ట్ రేప్. ఆయన మీద పెట్టిన కేసు ఏంటి? రేప్. ఏం చేయాలి? ఆయన్ని కఠినంగా పెట్టాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారు? జైల్లో కూడా అందరి ఖైదీలకు పైన పెట్టినారు. హల్లెలూయా, హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? సో వాట్ ఎవర్ బి ది కండిషన్, యూ కెన్ టర్న్ ఆన్ ది గ్రేస్ అట్ ఎనీ టైమ్. హల్లెలూయా. యూ కెన్ టర్న్ ఆన్ ది గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని కృపను నీ జీవితంలో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కృపను వాడతావో అప్పుడే నీకు మళ్ళీ మళ్ళీ కృప అనేది ఇవ్వబడుతుంది. ఆమెన్. నువ్వు కృపను వాడలేదనుకో ఇవ్వబడదు. అందుకే పౌలు భక్తుడు రాసే మాట నాకు చాలా ఇష్టం. పౌలు ఏమంటాడంటే, నాకు ఇవ్వబడిన కృపలో నేను అందరికంటే ఎక్కువగా పనిచేశాను, అందుకే నాకు ఇంకా ఎక్కువ కృప ఇవ్వబడింది అంటాడు. ఐ వర్క్డ్ మోర్, ఐ లేబర్డ్ మోర్. దేవుడు నాకు కృపనిచ్చిండు, నేను దాంట్లో ఇంకా ఎక్కువ పని చేస్తున్నాను. నేను ఆ పని చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో కృప అనేది ఎప్పుడు ఇవ్వబడుతుంది? నువ్వు చక్కగా వాడితేనే ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త కూడా ఉదయం 16 వచనం చూద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రేస్ ఫర్ గ్రేస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అక్కడ యాక్చువల్ ఉండాల్సింది గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప. అంటే కెరటాలు ఎలా వస్తుంటాయో, సముద్రం దగ్గర కెరటాలు ఎలా వస్తుంటాయో, ఒక కెరటం పోయింది ఇంకా అయిపోయింది రాదంటామా? సునామీ కూడా రావచ్చు. అర్థమవుతుందా? గ్రేస్ అటువంటిదే. కృప కొంచెం వస్తున్నట్టు ఉంటుంది. ఆ కృపను చక్కగా వాడుకుంటుంటే దేర్ కెన్ బి ఎ సునామీ ఆఫ్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గ్రేస్ కెన్ బి డెల్ట్ అట్ డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. బికాస్ వెన్ గ్రేస్ ఈజ్ వర్కింగ్, ఈవెన్ నేచర్ విల్ బౌ టు యూ. ఆమేన్. నేచర్ విల్ బౌ టు యూ. చూడండి, యెహోషువ గ్రంథంలో 10:12-14 చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చాలు. ఈ 12 వచనము తెలుగులో కంప్లీట్గా మిస్ఇంటర్ప్రిట్ చేశారు. ఐ టెల్ యూ హౌ. 12th వర్స్ తెలుగులో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసాడు. అది జరగాలి అక్కడ. ఐల్ షో యూ హౌ. 12th ఇంగ్లీష్లో చదవండి. దెన్ స్పోక్ జాషువా టు ద లార్డ్ ఇన్ ద డే వెన్ ద లార్డ్ డెలివర్డ్ అప్ ద అమోరైట్స్ బిఫోర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హి సెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ కోలాన్ ఉంది. కోలాన్ అనేది ఏం చెప్తుంది? కోలాన్ అనేది ఎక్కడైనా ఇంగ్లీష్లో ఉందంటే ఆ ముందు చెప్పబడిన మ్యాటర్ అంతటికి కూడా ఇన్ఫరెన్స్ యువతల పక్క ఉంటుంది. ఈయన ఇస్రాయేల్ ముందు ఏం మాట్లాడాడు అనేది ఉంది, దేవునితో ఏం మాట్లాడిండు అనేది రాయబడలేదు. గమనించండి, అక్కడ ఫస్ట్ మాట ఏముంది? దెన్ స్పోక్ జాషువా టు ది లార్డ్. యుద్ధం జరుగుతుంది, అమోరియులతో యుద్ధం జరుగుతుంది. అయితే యెహోషువా ఎప్పుడు మాట్లాడిండో తెలీదు, బట్ బిఫోర్ హీ కేమ్ టు ది పీపుల్ హీ స్పోక్ టు ది లార్డ్. ఇక్కడ ఒక సీక్రెట్ నేను చెప్తాను. నీవు పబ్లిక్గా బయటకు వచ్చి ప్రొఫెటిక్ డిక్లరేషన్ చేయక ముందు నువ్వు దేవునితో ముందు మాట్లాడి ఉండాలి. హల్లెలూయా. సో యెహోషువ దేవునితో నాకు తెలిసి మాట్లాడిండొచ్చు. ఇక్కడ తెలుగులేమో ప్రార్థన అని ఉంది. మనం పాటలు కూడా వింటుంటాం, యెహోషువ ప్రార్థించగాని ప్రభా ఇది నాపు ఆపు అని ప్రార్థన చేయాలి ఆయన. ఆయన ఏం చేస్తుంటాడు? జస్ట్ ఆలోచించాం. ఆయన ఏం చేస్తుంటాడు? టైం లేదు ప్రభా, ఈరోజు నేను వీళ్ళందరినీ చేయాలా అని చెప్తుంటాడు. నేను నీకు తోడుగున్నాను చలో అని అంటాడు. నేను నీకు తోడుగున్నాననే మాటకు ఈయన ఏమైపోయిందంటే హిస్ ఫెయిత్ వాస్ బూస్టెడ్ అప్. అది పర్సనల్గా ప్రైవేట్గా జరిగిన డిస్కషన్ దేవునికి జాషువాకు మధ్య. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషుల ముందు యెహోషువా ఏం మాట్లాడిండు? మనుషుల ముందు హీ వాజ్ నాట్ ప్రేయింగ్. మనుషుల ముందు ఏం చేస్తున్నాడు? హీ వాజ్ స్పీకింగ్ టు ది సన్, హీ వాజ్ స్పీకింగ్ టు ది మూన్. హల్లెలూయా, హల్లెలూయా. సన్ స్టాండ్ థౌ స్టిల్ ఇన్ గిబియోన్, అక్కడ ఉండిపో. హీ వాజ్ టాకింగ్ టు సన్. కెన్ వి టాక్ టు సన్? కెన్ వి టాక్ టు మూన్? కెన్ వి డూ దాట్? యెస్. యేసు ప్రభు ఏం చెప్పిండు? ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి,
నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సును సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల అది నిశ్చయముగా వానికి జరుగును. హల్లెలూయా. హల్లెలూయా. అంతకు ముందు ఏం మాట్లాడిండు? చెట్టుతో మాట్లాడిండు. అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లిసన్ టు యూ. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లిసన్ టు యూ. దే విల్ అండర్స్టాండ్ యూ, ఇంక్లూడింగ్ ది సన్ అండ్ ది మూన్ అండ్ స్టార్స్, ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ ఫెయిత్. ఆమెన్. విశ్వాసం. అయితే ఇక్కడ విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే, హీ ఆల్రెడీ స్పోక్ టు గాడ్. దేవునితో ఒక డిస్కషన్ జరిగింది. మనుషుల ముందుకు వచ్చి సూర్యునితో చంద్రునితో మాట్లాడక ముందు జాషువా ఆల్రెడీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ గాడ్. హల్లెలూయా. అందుకే 12వ వచనంలో చూడండి, హీ స్పోక్ టు ది లార్డ్. తర్వాత మనుషులందరి బయటికి వచ్చి మనుషులందరి ముందు ఏమంటున్నాడు? సన్, సూర్యునితో చెప్తున్నాడు, సన్ స్టాండ్ దౌ స్టిల్ అపాన్ గిబియన్ అండ్ దౌ మూన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ అజలాన్. అంటే బిఫోర్ ఎ పబ్లిక్ ప్రొక్లమేషన్ దెర్ ఆల్వేస్ నీడ్స్ టు బి ఎ ప్రైవేట్ డిస్కషన్ విత్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువుతున్నావు, బైబిల్ చదువుతుంటే ఒక మంచి వాక్యం వచ్చింది నీకు చదువుతుంటే, అప్పుడు దాని మీద చేయబెట్టాల, పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం నా కోసం నేను తీసుకుంటున్నాను, ఈరోజు నేను స్వీకరిస్తున్నాను. స్వీకరించినాను గమ్ముంటే కాదు, స్వీకరించిన తర్వాత యు కెన్ కమ్ అవుట్ అండ్ సే బిఫోర్ పీపుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్, పబ్లిక్ డిక్లరేషన్. ఆమేన్. ప్రాఫెటిక్ ప్రొక్లమేషన్ అనేది. 13th వర్స్ చూడండి. సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించు త్వరపడలేదు. ఆమేన్. ది హోల్ డే, వన్ హోల్ డే సన్ వాస్ దేర్. ఆమేన్. అక్కడే ఉన్నాడు. ఆ నెక్స్ట్ 14th వర్స్. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి మాటను విని యెహోవా అలాంటి చేసిన తర్వాత లేదు అన్నాడు. అంటే ఉండకూడదా? తర్వాత కూడా ఉండొచ్చు, కానీ ఆ రోజు వరకు, అప్పటి వరకు, ఇది వ్రాయబడినంత వరకు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యూ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. అర్థమవుతుందా? అంటే యెహోషువాకే దేవుడు అది పెట్టిండు, అది కాదు. నీ ఫెయిత్ నువ్వు బూస్ట్ చేసుకున్నప్పుడు యూ క్యాన్ గో బియాండ్ దట్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒకసారి ఏమవుతుంది, యేసు ప్రభు ప్రయాణం చేస్తుంటారు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఒక పడవలో ప్రయాణం చేస్తుంటారు. పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులందరూ యేసు ప్రభు లేపుతాడు, ఏంది ప్రభా నువ్వు ఇట్లా పండుకున్నావు, మేము నశించిపోతున్నాము, నీకు మేము నశించిపోతుంటే నీకు పట్టడం లేదా అంటే యేసు ప్రభు లేచిండు. లేచి ఇంకా మోకాళ్ళు ఉండి, తండ్రి పరలోకపు తండ్రి, ఈ యొక్క దీన్ని గద్దించాలనుకుంటున్నాను, లేకపోతే ఇదేమైనా చేయాలనుకుంటున్నాను, నాకు కృపని అని అడిగిందా? అడిగిందా? ఏం చేసిండు? మార్చు వార్త 4:39 వచ్చింది చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. యేసు ప్రభు లేపినారు, నిద్రపోతున్నాడు. ఏమన్నా ఏం ప్రభా ఇట్లా అవుతుంది, ఏమైంది? సడన్గా చూసిండు, పీస్ బి స్టిల్ అన్నాడు అంతే. అంటే ఆ మాటలు సముద్రంకు వర్తించాల్సింది సముద్రం తీసుకుంది, గాలికి వర్తించాల్సింది గాలి తీసుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రైవేట్ డిస్కషన్ ఎక్కడ జరిగింది దేవునితో? అవసరం లేదు, హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట పోయి మాట్లాడి ప్రార్థన చేసి చేసేది అవసరం లేదు. హీఈస్ ఐఆమ్ దట్ ఐఆమ్. ఉన్నవాడనున్నవాడనే ఈయన. ఆమేన్. యేసు క్రీస్తే దేవుడు. మరి ప్రార్థన చేసుకుంటుంటే కదా పెందలక్కడ లేచి, ఇట్ ఈస్ టు షో టు పీపుల్ దట్ ప్రేయర్ ఈస్ సో ఇంపార్టెంట్. జీసస్ లెడ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. అంటే ప్రేయర్ అవసరం లేదా? యాజ్ హ్యూమన్ బాడీలో ఉన్నంత వరకు హీ వాజ్ ప్రేయింగ్, హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. హల్లెలూయా. సో యేసు ప్రభువుకు అవసరం లేదు, వెరాస్ మనుషులందరికీ మనకు వి నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. అట్లే యాకోబు పత్రిక కొద్దాం. యాకోబు పత్రిక 5:16-18 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చాలు చాలు. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోండి. అంటే ఇప్పుడు చర్చ్లో ఉన్న అందరూ నేను ఆ తప్పులు చేసినాను, ఈ తప్పులు చేసినాను ఒప్పుకోమనే కాదు, అట్లా కాదు. ఒకనితో ఒకడు ఒప్పుకోండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను రిచర్డ్కు ఏదైనా నేను ఏదైనా తప్పు చేసింటే రిచర్డ్ ఐఎమ్ సారీ అని చెప్పుకోవాలి. అర్థమవుతుందా? రిచర్డ్ ఏదైనా చేసింటే రిచర్డ్ కూడా ఐఎమ్ సారీ అని చెప్పుకోవాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒకరితో ఒకడు ఒప్పుకోవడం అంటే
అందరూ పోయి నేను ఈ తప్పులు చేసిన ఈ తప్పు టెస్టిమోనీ అంటారు. మైక్ పట్టుకుంటే ఇంకా అయిపోయా ధారాళంగా ఎంతైతే చెప్తారు. అది కాదు, ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం అంటే ఏంటి, నీవు ఎవరికైనా చేసినది నువ్వు వాళ్ళతో క్షమాపణ తీసుకోవడం ఒకటి. రెండవది, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. ఎందుకు, పాపం ఉన్నంత వరకు కూడా, ఒక ఆటంకం ఉన్నంత వరకు కూడా స్వస్థత రాదు. నువ్వు తప్పు చేసి నువ్వు క్షమాపణ అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టుండి నాకు స్వస్థత రావాలంటే రాదు అది. అందుకే నువ్వు క్షమాపణ పొందిన తర్వాత ఆ వ్యక్తితో దెన్ యూ కెన్ గెట్ ప్రేడ్ అపాన్ అండ్ దెన్ యూ కెన్ బి హీల్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సిన వాక్యం వచ్చింది చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇంగ్లీష్లో ది ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ అవేలత్ మచ్. ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవేలత్ మచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఏలియాను గురించి చెప్తున్నాడు. 17th వర్స్ చూద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. నెక్స్ట్, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అన్నారు. మన వంటి స్వభావం గలవాడంటే మన ఇంగ్లీష్లో అంటాడు హియర్ లైక్ ప్యాషన్స్, మనలాంటి అంటే ఆకలి దప్పికి లేకపోతే మనకు వచ్చే ఆలోచనలు అటువంటివి ఆయనకు వచ్చేవి. బట్ ది క్వశ్చన్ ఏంటంటే అంతకుముందున్న 16th verse ది ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్ అన్నాడు. రైచియస్ మ్యాన్, క్వశ్చన్ ఏంటి, ఏలియా నీతిమంతుడా కాదా? ఏలియా నీతిమంతుడా కాదా? దట్స్ ది క్వశ్చన్. వాజ్ ఎలైజా ఎ రైచియస్ మ్యాన్ ఆర్ నాట్? బైబిల్ స్టాండర్డ్స్ ప్రకారము హీస్ నాట్ ఎ రైచియస్ మ్యాన్. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన వచ్చిన నీతి నీతే కాదు, యేసుక్రీస్తు అప్పటికి ఇంకా చనిపోయి తిరిగి లేయలేదు కాబట్టి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయాలని ప్రయాసపడుతూ వాళ్ళు దాన్ని పూరించలేక వారు నీతి లేని వ్యక్తులుగానే జీవించినారు. అర్థం చేసుకుందాం ఆ మాట. ఆమెన్. నీతి అనేది బిబ్లికల్ స్టాండర్డ్స్లో ఎప్పుడొచ్చిందంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉచితంగా మనందరికీ దేవుని నీతిని అనుగ్రహించుంటాడు. ఆమెన్. ఆమెన్. యెషయా భక్తుడు అందుకే ఏమంటాడు, మీ నీతి క్రియలు దేవుని ముందు ఎటువంటివి అంటాడు, ఫిల్తీ ర్యాగ్స్, మురికి గుడ్డలు. మురికి గుడ్డలు అంటే మామూలు మురికి గుడ్డ కాదు, యాక్చువల్ హీబ్రూలో ఉన్న పదం ఏంటంటే ఆ మెన్స్ట్రల్ బ్లీడింగ్ తర్వాత వచ్చిన ప్యాడ్స్ ఎట్లా ఉంటాయి అట్లాంటివి, అవి పడేస్తారు, ఎవరు ఇంట్లో పెట్టరు. ఆమెన్. అర్థమవుతుందా? సో అంత అంత దేవుని దృష్టిలో నువ్వు చేసే నీతి పనులు అనేవి చెడ్డవి, ధర్మశాస్త్ర ప్రకారం చేసే నీతి క్రియలు. అర్థమవుతుందా? అంటే మనం నీతి క్రియలు చేయకూడదా? చేయాలి. ఎప్పుడు చేయాలి? నువ్వు మొదటగా నువ్వు నీతిమంతునివి కావాలి. యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నువ్వు నీతిమంతును అవుతావు, అప్పుడు నువ్వు నీతి క్రియలను చేస్తావు, చేయాలి. అదే దేవునికి కావలసింది కూడా. హల్లెలూయా. సో ఏలియా మన వంటి స్వభావం గలవాడు, కానీ మన వంటి నీతిమంతుడు కాదు. ఆమెన్. 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 మన వంటి నీతిమంతుడు కాదు. ఓసారి చూద్దాం నెక్స్ట్, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆమెన్. నీతి ధర్మశాస్త్రం వలన వచ్చినట్లయితే యేసుక్రీస్తు చనిపోవాల్సిన అవసరమే లేదు. అందరూ ఆ ధర్మశాస్త్రాన్ని పూరించాలా, చేయాలా. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారు ఎక్సెప్ట్ 1 పర్సన్, అండ్ హీఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ నీతి క్రియల వల్ల నువ్వు నీతిమంతుని ఎన్నడూ గాలేవు. పౌలు అందుకంటే నేను దేవుని కృపను నిరర్థకం చేయను. ఎందుకు, నీతిమంతుని నువ్వు ఎట్లా అయినావు అంటే దేవుని కృపను బట్టి నీతిమంతుని అవుతావు తప్ప దేవుని కృప లేకుండా నువ్వు నీతిమంతునివి కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ది అండర్లైన్ స్టేట్మెంట్. ఒక క్రైస్తవుని జీవితంలో వాడు నీతిమంతుడు అంటే ఎట్లా నీతిమంతుడు, క్రియలను బట్టి కాదు. యేసు క్రీస్తును అంగీకరించిన రోజున దేవుని కృపను బట్టి విశ్వాసం వల్లనే వాడు నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చూద్దాం.
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలే విశ్వాస మూలమున. అది అంటే ఏంటి? అది అంటే ఏంటి? ఆ నీతి, ధర్మశాస్త్రానికి సంబంధం లేనటువంటి నీతి ఒకటి ఉంది. అది ఏంటి? ఆ నీతి అంటే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని నమ్మినావా? నువ్వు నీతిమంతునివి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదా? నీకు ఆ నీతికి సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి మనకు సంబంధం లేదు. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువకు కొట్టి వేసినాడు. హల్లెలూయా. మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? నమ్ముట వలనే. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావో, ఏ రోజైతే గాస్పెల్ను స్వీకరించినావో నీ జీవితంలో, ఆ రోజు గాడ్ హాస్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ రైచియస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో యువర్ రైచియస్నెస్ ఈజ్ నాట్ బై యువర్ వర్క్స్. బ్రదర్, నేను తప్పు చేస్తే ఎట్లా? నువ్వు తప్పు చేసినా కూడా స్టిల్ యు ఆర్ రైచియస్నెస్. యు ఆర్ స్టిల్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఒక పిల్లవాడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాడిని ఏం చేస్తారంటే, ఒక మంచి రూమ్లో పెట్టేసి ఈ లోకానికి సంబంధం లేకుండా వాడు పెరిగిండు, లాస్ట్ కూడా చచ్చిపోయిండు. లోకంకు సంబంధం లేదు, వానికి మొబైల్ లేదు, వానికి ఏం లేదు, లేకపోతే వాడికి చాటింగ్లు లేవు, చీటింగ్లు లేవు, ఏం లేదు. వాడి జీవితం అంతా కూడా క్లీన్గానే బ్రతికిండు. ఒక రూమ్లో ఉండే వాడికి కావాల్సినవన్నీ ఇచ్చినారు అంతే. వాడు పరలోకం పోతాడా నరకం పోతాడా? నరకానికే పోతాడు. ఎందుకు? వాడు పాపము చేయకపోయినా వాడు పాపే. ఎట్లా? ఎందుకంటే యేసుక్రీస్తు లేరు కాబట్టి వాడు పాపి. యేసుక్రీస్తు ఉంటేనే నువ్వు నీతిమంతుడివి. ఆమేన్. అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున నువ్వు నీతిమంతును అయిపోయినావు ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ తర్వాత ఏదైనా అన్కాన్షియస్గా నువ్వు తప్పు చేస్తే నీకు క్షమాపణ ఉంటుంది. అర్థమైందా? కాన్షియస్గా చేసినా కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ లైసెన్స్ తప్పులు చేయండి అని చెప్పటంలా. ముందుకే ముందే చెప్పా, నీకు తప్పు చేయాలనే స్వభావం ఉందంటే నువ్వు పందివా గొర్రెపిల్లనా నువ్వు ఆలోచించుకో. పంది అయితే తప్పు చేయాలా తప్పు చేయాలంటది, గొర్రెపిల్ల అయితే చేయకూడదు, పొరపాటున పడితే కూడా బాగుద్దు. రోడ్డు మీద పోతున్నాడు, రెన్నీ రోడ్డు మీద నడుస్తున్నాడు, కాలికి పెండ అంటుకుంది, ఏం చేస్తాడు? షూకు పెండ అంటుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తావు? పోయి కడుక్కుంటారు. పెండ కాలుకి అంటింది కదా, ఇంక అంటిందిలే, ఇంక ఇంతనేలే అంటింది, నేను పోయి పెండలోనే కూర్చుంటా అంటే, దట్ ఈస్ లివింగ్ ఇన్ సిన్. ఫాలోయింగ్ ఇన్ సిన్ అంటే నువ్వు తప్పు జరిగినంటే వెంటనే దేవునికి క్షమాపణ చెప్పుకుని, ప్రభా నేను ఇంకా క్లీన్గా బ్రతుకుతాను తండ్రి అని, దట్ ఈస్ బయటికి వచ్చేసినావు. లివింగ్ ఇన్ సిన్ అంటే కొందరు అట్లా అడిక్ట్ అయిపోయి ఉంటారు, కొందరు అడిక్ట్ అయిపోయి అట్లనే అదే జీవితం బ్రతుకుతుంటారు. అర్థమవుతుందా? సో అటువంటి వాళ్ళు నాకు తెలియదు. నాకు తెలిసి బైబిల్ చెప్తున్నది ఏంటంటే, యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నీతిమంతునివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇంకా నేను తప్పులు చేయాలా చేయాలా అనే స్వభావం నీలో ఉంది అంటే నువ్వు రక్షింపబడినావో లేదో ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో నీతి అనేది ఎట్లా ఇవ్వబడింది? విశ్వాస మూలముగా యేసుక్రీస్తును నమ్ముట వలన నీకు నీతి అనేది ఇవ్వబడింది. హల్లెలూయా. యోహాను సువార్త 1:17 చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను. ధర్మశాస్త్రం ఆ కాలంలో నీతి ఇవ్వాలంటే, నీతి అనేది చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా మీరు పాటించాలా అని చెప్పాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడిచ్చి పంపించిండు, కానీ ఎవ్వరు దాన్ని నిలబెట్టలేకపోయినారు. ఎవ్రీబడి వాజ్ అ ఫెయిల్యూర్. అయితే కృపను గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇంగ్లీష్లో చదవండి. ఫర్ ద లా వాస్ గివెన్ బై మోసెస్ బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. లా వాస్ గివెన్ బై మోసెస్. గివెన్ బై మోసెస్. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. అవి మనకు సంబంధించిన ప్రాపర్టీ అంతా అదే అనుకుందాం. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఎవరితోనైనా వేరే వాళ్ళతో పంపిస్తామా? పంపించాం. ఎంత దూరమైనా మనమే పట్టుకొని పోయి మనమే ఇస్తాం ఎవరికైనా, మన కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలంటే. అదే అంత ఇంపార్టెంట్ లేనివి ఏమన్నా ఉన్నాయనుకుందాం, ఏం చేస్తాము? కొరియర్ కొట్టేస్తాం.
మోసెస్ వాజ్ ఎ కొరియర్ బాయ్. మోషే ఏం చేసిండు? కొరియర్ పని చేసిండు. అక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి డెలివరీ చేసిపోయిండు. హల్లెలూయా. అదే గ్రేస్ అండ్ ట్రూత్, కృపయు సత్యము. ఎట్లా? కొరియర్ కాదు, జీసస్ హింసెల్ఫ్ హ్యాడ్ టు కమ్. హల్లెలూయా. అందుకే నాకు ఇంగ్లీష్లో వాడబడిన పదం ఇష్టం ఇక్కడ. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్. అంటే కేమ్ అని ఎవరిని అంటాము? కేమ్ అనే పదం ఎవరికి వాడతాము? నడుచుకుంటూ వచ్చేట వాళ్ళకు చెప్తాం. అర్థమైందా? పర్సనలైజ్డ్ థింగ్స్కు వాడతాం. కేమ్, దే కేమ్, హీ కేమ్. గ్రేస్ అండ్ ట్రూత్, దే కేమ్ బై జీసస్ క్రైస్ట్. అంటే జీసస్ హింసెల్ఫ్ ఇస్ ది గ్రేస్, జీసస్ హింసెల్ఫ్ ఇస్ ది ట్రూత్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గ్రేస్. నేను చెప్పాను కదా, ఇప్పుడే యెహోషువా ఒక లెవెల్ ఆఫ్ గ్రేస్లో పనిచేసిండు, ఏలియా ఇంకో లెవెల్ ఆఫ్ గ్రేస్లో పనిచేసిండు. మనకేం ఆశ ఉండాలంటే క్రైస్తవులుగా, ఐ షుడ్ ఫంక్షన్ అట్ ది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్లో నేను పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ డిజైర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గ్రేస్ గివ్స్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. మనకు ఇతరులతో పోల్చినప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ దేవుని యొక్క కృప ఇస్తుంది. అయితే గ్రేస్ ఎప్పుడు పనిచేస్తుందంటే, ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్ దట్ దేవుడు నాలో కార్యం చేస్తున్నాడు, దేవుని యొక్క కృప నాలో ఉంది అని నువ్వు ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటావో, అప్పుడే కృప అనేది నీలో పనిచేస్తుంది, నీలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. సో యూ షుడ్ రికగ్నైజ్ దట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. నీ కోసము దేవుని కృప పనిచేస్తుంది అనేది నువ్వు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీబీఎస్ చేరిన కొత్తలో, అంత క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు, క్రిస్టియన్ గ్రూప్ ఉండేది, క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ అలాంటి పదాలు ఉండేవి. అందరికీ కూడా ఇంచుమించు మాలాంటి ఆర్థిక, మా కుటుంబంలో ఉండే మాలాంటి ఆర్థిక పరిస్థితులే ఉండేవి. బైక్స్ అనేది లేదు, అంత సీన్ లేదు అక్కడ అప్పుడు. బట్ నేను యేసు క్రీస్తును తెలుసుకున్న తర్వాత వాక్యం చదువుతూ, రోజు ఐ యూస్ టు రీడ్ 40 chapters చదువుతూ, ఒకరోజు ఒక బైక్ చూస్తాను, ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిండింది. బైక్ చూసినప్పుడు మా డాడీని అడిగాను. అడిగితే ఎక్కడున్నాయి డబ్బులు? లేవు. నేనేం చేశాను, దాన్ని పేపర్ కట్టింగ్ పెట్టేసుకొని ప్రేయర్ చేసుకొని దేవునికి అప్పచెప్పేసిన, డాడీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, నాకు కావాలా, ఈయనకి ఈ డాడీ ఇవ్వలేడంట, నువ్వు నాకు ఇవ్వగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని కుమారునే కదా, యేసుక్రీస్తును అంగీకరించినాక మనందరం దేవుని పిల్లలం అయిపోతాం. 1 week అంతకుముందు ఏం చేశాను, ఒకరోజు ఫెలోషిప్ మీటింగ్ ఉండింది, గ్యాదరింగ్ ఉండింది. ఆ గ్యాదరింగ్లో చెప్పినాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నాకు ఒక 1 weekలో నాకు ఒక బైక్, 1 week అని చెప్పలేదు, ఒక ఐ థింక్ 1 monthలో వస్తుందని చెప్పాను. 1 monthలో నాకు బైక్ వస్తుంది. దేవునికి పెట్టాను టైం ఒకటి, నాకు ఇంత లోపల ఒక బైక్ కావాలా అని పెట్టేశాను. ఇట్ వాజ్ బై ఫెయిత్. ఫెయిత్ ఎట్లా పనిచేస్తుంది? బై గ్రేస్. కృప ఉంటేనే నీకు విశ్వాసం అనేది కలుగుతుంది. హల్లెలూయా. సో వితిన్ 1 week మా డాడీకి రావాల్సిన డబ్బులు వచ్చినాయి, నాకు కావాల్సిన బైక్ తీసిచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు, పేరెంట్స్కి వస్తే కదా, పేరెంట్స్కు కొన్ని సంవత్సరాలుగా రాని డబ్బులు ఆ టైంలోనే రావడము, నేను పెట్టిన టైంలోనే ఇవ్వడము. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 1 week. బైక్ కూడా తీసేసుకున్నా. ఆమెన్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ వెన్ గ్రేస్ ఈస్ వర్కింగ్. మిగతా నీ చుట్టూ ఎవరికి బైక్ ఉండదు, నీకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్రదర్, ఇది మనం అట్లా చెప్పొచ్చా? యు క్యాన్ సే దట్. ఎందుకు? యు వర్క్ ఫర్ ఇట్. నువ్వు దేవుని దగ్గర కూర్చున్నావు, వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, రోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నావు, ప్రభా నా జీవితంలో కార్యం చేయమని అడుగుతున్నావు, నీకేం కావాలనుకుంటున్నావో అది నువ్వు దేవుని అడుగుతున్నావు. యు నో దట్ హీ హాస్ ఆన్సర్డ్ ఇట్. దేవుడు ఇస్తున్నాడని నీకు తెలుస్తుంది. ఆమెన్. సో లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రగుల్ వెన్ గ్రేస్ ఈజ్ వర్కింగ్. ఇంత నాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, నాకు ఆ కష్టాలు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి. ఐ టెల్ యూ, లెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అలౌ ది గ్రేస్ ఆఫ్ గాడ్ టు వర్క్. ఆమెన్, ఆమెన్. అందుకే ఓన్లీ ఎ మ్యాన్ విత్ గ్రేస్ విల్ రికగ్నైజ్ గ్రేస్. నీ జీవితంలో కృపను నువ్వు గ్రహించాలి అంటే నీకు కృప ఉంటేనే అది నువ్వు గ్రహించగలుగుతావు. Only a man who is with grace can recognize what grace is doing in his life. Hallelujah. లేకపోతే అంత నేను కష్టపడి తెచ్చుకున్నాను, అది తప్పు. దేవుడు చేసింది దేవునికి ఆపాదించాలా,
నీది నీకు ఆపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కొన్నిసార్లు సరే ఇంకొక ఆలోచన వస్తుంది, డాడీకి డబ్బులు వచ్చినా కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది, అట్లా కూడా ఉండొచ్చు కదా, వస్తే ఖచ్చితంగా ఇవ్వాలని ఉందా, లేదు. దేవుడు నీకు మనసు పుట్టించి నీకు ఇప్పించాలనేది కూడా ఆయన కృపనే. ఆమేన్. అందుకే వెన్ యు నో దాట్ గ్రేస్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ పర్సన్, డోంట్ నెవర్ ఫైట్ అగేన్స్ దోస్ పీపుల్, నెవర్ ఫైట్ అగేన్స్ దోస్ పీపుల్ ఇన్ హూస్ లైఫ్ గ్రేస్ ఈజ్ వర్కింగ్. ఇంకోటి చెప్పన సీక్రెట్, గ్రేస్ పనిచేస్తున్న వాళ్ళు దే ఆర్ నెవర్ బెగ్గర్స్. డబ్బులు దాండి డబ్బులు దాండి అని చెప్పనే చెప్పరు. కృప పనిచేస్తున్న వాళ్ళు దే విల్ జస్ట్ ఎంజాయ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనీ విల్ ఫ్లో ఇన్ టు దేర్ లైఫ్స్. ఎవరిని అప్పులు అడగరు, డబ్బులు అడగరు, ఏం అడగరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ ఫైట్ అగేన్స్ దోస్ పీపుల్ ఇన్ హూమ్ గ్రేస్ ఈస్ వర్కింగ్. ఎందుకు? ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ దోస్ పీపుల్, యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ ది గ్రేస్. గ్రేస్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. యు మైట్ బి ఫైటింగ్ అగేన్స్ట్ గాడ్ హింసెల్ఫ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, గ్రేస్ బ్రింగ్స్ ఫేవర్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఫేవర్ అనేది దొరుకుతుంది. ఏ ఫేవర్ అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే పదం అనుగ్రహము అంటారు. అనుగ్రహము అంటే సింపుల్గా చెప్తాను, సంథింగ్ గుడ్ విల్ ఆల్వేస్ బి హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఆమేన్. గుడ్ అనేది, మంచి అనేది ఎక్కడున్నా కూడా, ఇఫ్ గ్రేస్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్, గుడ్ విల్ బి టర్న్డ్ టువర్డ్స్ యూ. నీ వైపుకు మంచి అనేది తిరిగి నీ వైపుకు వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్గివ్నెస్ ఆల్వేస్ విల్ బి నాకింగ్ అట్ యువర్ డోర్. అంటే నువ్వు ఎంత తప్పు చేసిన వ్యక్తివైనా కూడా, నువ్వు ఎంత పనికి మాలినవైనా కూడా, ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ ఆన్సర్ ఫర్ యూ. అంటే తప్పు చేయమని చెప్పటంలా, బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఐ విల్ షో యూ. అబ్రహాము 2 times ఆయన ఈమె నా భార్య కాదు, ఈమె నా చెల్లెలు అని చెప్పి అబద్ధం ఆడింది. ఆయన అబద్ధం ఆడితే అభిమెలెకు అనే రాజు ఏం చేసిండంటే ఆమె తెచ్చేసుకున్నాడు ఇంట్లో అత్తపురానికి. అబ్రహాం ఏం చేసిండు, బయట కూర్చున్నాడు, అబ్బా బాబా కొట్టుకుంటున్నాడు, ఏమైంది రా నాయన ఇది, ఎందుకంటే భయపడినాడు. ఆయన చంపుతారేమో అని చెప్పి ఆయన చెల్లి అన్నాడు. చెల్లినా అయితే చలో అని తీసుకొని పోయినాడు. రాత్రి ఏమైంది చూడండి, ఆదికాండం 20:7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చదరని తెలుసుకొనమని. అర్థమవుతుందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి తరపున మాట్లాడుతున్నాడు? అబ్రహాం తరపు. యాక్చువల్ అక్కడ ఏమంటాడు తెలుసా అభిమేలకు, ప్రభువా ఆ మనిషే కదా ప్రభా నాకు చెల్లెలని చెప్పినాడు, నేను కాదు కదా ప్రభా, న్యాయం లేని ప్రభా, న్యాయం అడుగుతున్నాడు ఆయన అక్కడ. అయితే ఈయన దేవుడు ఏమంటున్నాడు, దేవుని ఎవరిని అబ్రహాం చేసింది తప్పు అంటున్నాడా? ఏమంటున్నాడు? ఫస్ట్ ఆయన భార్య ఆయనకి ఇచ్చేసి, ఆయన ఒక ప్రవక్త. అంటే ఇంక మనం ఎక్కువ సాగదీస్తే ఏమవుతుంది, ప్రభా ప్రవక్త అబద్ధాలు ఆడినాడు అనొచ్చు, అవునా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అబద్ధం ఆడిన వ్యక్తిని సైతం సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆయనకి ఇచ్చేసాయి, ఇచ్చేయడమే కాదు అబద్ధం ఆడిండా, అది ఆయనతోనే ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయించుకో, నీవు నీ కుటుంబం అంతా కూడా యు విల్ బి హీల్డ్. వాళ్ళకంతా బ్యారన్నెస్ ఉండింది, పిల్లలు పుట్టకుండా ఉండింది, బట్ యు విల్ బి హీల్డ్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అబద్ధాలు ఆడొచ్చా? అట్లా కాదు. ఇక్కడ ఉన్నది, ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, 10 పాత నిబంధన, చాలా కష్టకాలం వాళ్ళకు. అప్పుడు ఆయన భయంతో ఏం చేయాలో తోచక దేవుని ప్రార్థన కూడా చేయలేదు. సడన్లీ ఆయన అబద్ధం ఆడేసిండు. ఒకసారి కాదు, అట్లాంటివి రెండు అకేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీతో ఉంటున్నాడు, నీ లోపల ఉంటున్నాడు. నువ్వు ఏదైనా చేయబోతుంటే ఆయన నీకు ముందుగానే చెప్తాడు, ఇది తప్పు ఇది రైట్. హిల్ బి గైడింగ్ యూ, ప్రొవైడెడ్ యూ అలౌ హిమ్ టు డూ ఇట్. ఆమెన్. సో అప్పుడు వాళ్ళకు లేదు ఆ ఫెసిలిటీ, నీకు ఇవ్వబడింది ఫెసిలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. సో టు వాక్ ఇన్ ది గ్రేస్ ఈజ్ వాకింగ్ ఇన్ డివైన్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన తప్పు చేసినా కూడా గాడ్ వాజ్ ఆన్ హిస్ సైడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడుస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ అవర్ సైడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎలా అయిపోతుందంటే, వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీకు తెలియకుండానే
యు విల్ హ్యావ్ ఎ మెంటాలిటీ, నాకు ఏం కావాలో నాకు అది తెచ్చుకోగలను, వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ క్యాన్ గెట్ ఇట్ అనే మెంటాలిటీ నీకు వచ్చేస్తుంది. నాకు కావాలంటే ఇది వచ్చేస్తుంది అంతే, దట్ విల్ బీ యువర్ మెంటాలిటీ. నాకు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అనేది అప్లై చేస్తే వచ్చినప్పుడు ఒక ఘట్టు అనే ప్లేస్ ఇచ్చినారు. ఘట్టు అనే ప్లేస్కు పోవడానికి కారులో పోతుంటే ఫుల్ అది ఇంకా ర్యాలీ రోడ్స్ ఉంటాయి చూడండి, 4 చక్రాలు ఒకసారి ఉండవు అవి భూమి మీద, ఎక్కడ పెట్టినా ఒక చక్రం గాల్లో ఉంటుంది, అంటే అన్ని గుంతలు అనమాట. అలాంటి రోడ్లలో పోయేవాడిని. ఆల్రెడీ ఉద్యోగం చేరినాను, ఉద్యోగంలో ఉన్న వాళ్ళ ప్రకారం రూల్స్ ప్రకారం ఏంటంటే ఈరోజు ఉద్యోగంలో చేరితే 2 సంవత్సరాల వరకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను ఒక 10 రోజులు పనిచేస్తున్నాను, తిరిగినాను, తిరిగినాక నాకు కాలేదు, ఇది ఏంది ప్రయాణం కష్టం ఉంది, పొద్దున పోతున్నాను సాయంత్రం వస్తున్నాను, కానీ ఎక్కువ శాతము ఇలా తిరగడం తిరగడమే ఉంది. ఒకరోజు మా అటెండర్తో ఒక మాట అనేస్తున్నాను, నేను ఇది ప్లేస్మెంట్ మార్పించుకుంటాను అని. వాళ్ళు నవ్వుకున్నారు, ఏమో ఇప్పుడు చేరిన తర్వాత ఎవడు మారుస్తాడు, మాడిఫై చేయరు, మంచిది. నేనేం చేస్తానంటే మంచిగా ఒక లెటర్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టేసుకున్నాను. నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా నేను ఖచ్చితంగా మారి కర్నూలు దగ్గరలో ఒక వేకెన్సీ ఉంది, ఒక 25 కిలోమీటర్స్లో నేను అక్కడికి వచ్చేస్తాను. పోయి డైరెక్ట్గా డిహెచ్ ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటారు, ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చినాను. ఆయన చూసి, బాబు నువ్వు ఆల్రెడీ చేరినావు కదా, ఇది నా చేతిలో లేదు, అయినా ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది, సార్ ఏమో సార్ నేనైతే ఇస్తున్నాను తీసుకోండి సార్, ఆయన తీసుకొని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు, రాజకీయ నాయకులు వాళ్ళని అడగండి, ఇది ఆడిపోతే వేస్ట్, పనే జరగలేదు, ఏం పని జరగలేదు. ఇంకా మా నాతో పాటు వచ్చిన బ్రదర్, ఇట్ వాజ్ ఏ ఫ్రైడే, ఆయన తమ్ముడు నాకు చర్చ్ ఉంది, నేను పోవాలని నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. ఐ వాజ్ ఆల్ అలోన్ ఆ టైంలో. ఆ నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే ఆఫీసులు పనిచేస్తాయా అని చెప్పి, నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నాను, బంధువుల దగ్గర, ఆ ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి తెరిచి. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ థింగ్, ఏం జరిగిందంటే ఆ షూస్ విప్పి వెంటనే అక్కడే మోకాలుండి ఎవరు లేరు ప్రభా, నువ్వు నేనే ఇప్పుడు ఉండేది, నువ్వు నేను ఇక్కడ నుంచి ఒట్టిగా పోవడం నాకు ఇష్టం లేదు, నేను ఆర్డర్ తీసుకొని పోవాలని వచ్చినాను, అర్థమవుతుందా, ఆర్డర్ తీసుకొని వెళ్ళాలని వచ్చినాను, ఏదో ఒకటి జరగాలి ఇప్పుడు. నేను రేపు గవర్నమెంట్ని కలవమన్నారు కదా, నేను రేపు పోయి ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తాను, అప్పుడున్న సార్ పేరు ఐవి సుబ్బారావు అండి, సార్ను కలుస్తాను, నువ్వు నాకు ఎట్లయినా చేర్పించాలా. నా దగ్గర లెటర్ లేదు, ఏమీ లేదు ఆ టైంలో. రోజు ఆ రోజు పడుకున్నాను, మరుసటి రోజు సెకండ్ సాటర్డే పొద్దున్నే 10 గంటలకంతా వెళ్ళిపోయినాను సెక్రటేరియట్కు. అయితే మాకు తెలిసిన ఒక అంకుల్ ఏం చెప్పిండంటే, ఎవరు వస్తారు ఈరోజు, ఎవరు రారు కదా, లేదు అంకుల్ నేను పోతున్నాను. వెళ్ళిపోయి ఆ యొక్క పేషి దగ్గరికి వెళ్ళి అడిగాను, సారు అంటే, సార్ లేరండి, సారు ఎక్కడికో మలేషియాకు వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు, సార్ రారు అంటే, లేదు సార్ నేను సార్ కోసం వచ్చాను. సార్ రారండి, సెకండ్ సాటర్డే కదా, ఎక్కడ వస్తారు, అయినా మీరు వెయిట్ చేస్తాం, మీ ఇష్టం వెయిట్ చేస్తాం, బయట కూర్చొని వెయిట్ చేయండి. బయట కూర్చొని ఉన్నాను, అంత లోపల అంకుల్ మళ్ళీ వచ్చిండు. నేను పేషిలో కనుక్కున్నాను, రారంటున్నారు, ఏమిది, లేదు లేదు అంకుల్ వస్తారు, నేను కూర్చున్నాను, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. కొంతసేపు అయ్యేసరికి పేషిలోంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చిండు, సార్ 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 వచ్చిండు, మీకు వెయిట్ చేయండి, మీరు ఏదైనా పని ఉందంటే చేయించుకోండి అని. నేను టకటక లోపలికి పోయేసరికి ఆ సార్ ఉన్నాడు. ఆయన ఏం నన్ను చూసి, ఏం బాబు అన్నాడు, సార్ ఇది నాకు ట్రాన్స్ఫర్ కావాలి, దూరం ఉంది, నాకు దగ్గరలో ప్లేస్ ఉంది. అంత లోపల ఏ ఆఫీసర్తో అయితే ముందు రోజు నేను పోయి లెటర్ ఇచ్చినానో ఆఫీసర్ నా రిప్రజెంటేషన్ కూడా తీసుకొచ్చిండు, సార్ ఇది ఈ పిల్లలు ఉందే సార్ అన్నాడు. వెంటనే ఇనీషియల్ వేసేసిండు, ఇచ్చేసేయండి ఆర్డర్ అన్నాడు. హల్లెలూయా. వెదర్ ఇట్ ఈస్ సెకండ్ సాటర్డే, వెదర్ ఇట్ బి ఎ హాలిడే, వెదర్ ఇట్ బి ఎనీథింగ్, గ్రేస్ విల్ బ్రింగ్ పీపుల్ ఆఫీసర్స్ టు వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. మనం గ్రేట్ కాదు, ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ సైడ్, అది నువ్వు రికగ్నైజ్ చేయాలి. ఆయన పాపం మంచి మలేషియాకు పోవాలనుకున్న మూడ్లో నా నేను జస్ట్ ఇమాజిన్ చేసుకున్నా, కారులో పోతూ ఏ ఇట్లా పోదాం పద సెక్రటరీకి వద్దాం, వచ్చి మనం చేసి వెళ్ళిపోయింది. Hallelujah. Amen. You can get anything. Only thing is yield to the word of God. Devuni vakyaniki nu talavanchadam nerchukovali. Hallelujah. And inkoka important thing, grace ni jeevithamlo pani chestundante there will be joy in your life. Santoshamu,
సమాధానం ఉంటుంది. లోకంలో అల్లకల్లోలో ఉన్నా కూడా నీకు మాత్రం సంతోషం ఉంటుంది. కోవిడ్ టైం అందరికి తెలుసు, కోవిడ్లో ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించినారు. ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు ఎట్లున్నామో అప్పుడు అట్లే ఉన్నా నేను. చాలామంది అడిగినారు మాస్క్ లేకుండా ఎలా ఉంటావు బ్రదర్ను, నథింగ్, ఏం జరుగుతుంది, ఏం జరగదు మాస్క్ లేకుండా. ఎవ్రీబడి వాజ్ అస్టానిష్డ్. ఎట్లా ఐ టోల్డ్, ప్రపంచమంతా తలకిందులు అవుతుంది, నువ్వెందుకు ఇట్లున్నావు? ప్రపంచమంతా యేసు ప్రభువు నమ్ముకోలేదు కదా. అర్థమవుతుందా మై నా వర్డ్స్? అర్థమవుతున్నా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకేమీ కాదు. అంటే నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు ఆ స్థాయిలో ఆలోచించట్లేదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ కోవిడ్ టైం వచ్చినా ఏమొచ్చినా పీపుల్ దే అలవ్ వరీస్ అండ్ ది కేర్స్ ఆఫ్ ది వరల్డ్ టు ఎంటర్ ఇన్ దెమ్. అంటే లోకాశలు, లోకంలో ఉండే పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళ మీద పనిచేసేట్టు చూసుకుంటారు. బట్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నెవర్ అలౌ ది వరీస్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ లోపలికి ఎటువంటి చింతలు రానియద్దు, చింతలను రానియద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్తాను, సైతానుకు లోకంలో ఉన్న ఎవరిని చంపటానికి అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఏ మతస్థులైనా కూడా సైతానుకు ఏ ఒక్కరిని చంపే అధికారము లేదు. ఆమెన్. కీర్తనల్లో 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఉంటాయి. 22వ కీర్తన యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యం, 23వ కీర్తన ఇప్పుడు ప్రజెంట్ లైఫ్, 24వ కీర్తన ఫ్యూచర్, అంటే మనము సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేది. ఓకే, ఇప్పుడు 23వ కీర్తనలో 4వ వచనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ థింగ్స్ కోసం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ కూడా కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్, ఇంగ్లీష్ లో చూద్దాం. ఈ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. ఒక్క నిమిషం అర్థం, ఇస్ ఇట్ ది వ్యాలీ ఆఫ్ డెత్ ఆర్ ది వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్? షాడో ఆఫ్ డెత్. వ్యాలీ ఆఫ్ డెత్ అంటే మరణపు లోయ, వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అంటే మరణపు నీడ ఉన్న లోయ. దారిలో పోతుంటే కుక్క యొక్క నీడ పలానా వ్యక్తిని కొరికింది అని ఎప్పుడైనా విన్నారా? కుక్క నీడ ఎవరైనా కొరికిందా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్, 23rd Psalm ప్రజెంట్ వరల్డ్ మన కోసం. ఈ ప్రజెంట్ వరల్డ్లో ఈ 23rd Psalm ప్రకారముగా నీవు ఏమాత్రము కూడా, ఏమంటారు, నీవే కాదు లోకంలోనే ఎవరైనా కూడా అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితి కూడా ఎవరిని అఫెక్ట్ చేయడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా ఇట్ ఈస్ లైక్ ఏ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణపు నీడ పడినంత మాత్రాన చచ్చిపోతారా? మరణం అంటే చచ్చిపోవడం, మరణపు నీడ అంటే అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సింహపు నీడ పెడితే భయపడతారా ఎవరైనా? సింహాన్ని పెడితే భయపడాలి. అంటే యేసుక్రీస్తు సిలువలో నీకోసం నా కోసం చేసిన కార్యం బట్టి ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో వీఆర్ వాకింగ్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా ఏ మనిషిని చంపడానికి వీలు లేదు సైతానుకు. బ్రదర్ అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తారు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు, మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపు చెవులు, తాళపు చెవులు అంటే నా స్వాధీనంలో ఉన్నవి. తాళపు చెవులు అంటే పవర్, అథారిటీ ఎవరి చేతిలో ఉందంట? అవి యేసుక్రీస్తు చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో చేతిలో మరణపు తాళపు చెవులు ఉంటే సైతాన్ ఎట్లా నీకు మరణాన్ని ఇస్తుంది? అర్థమవుతుందా? బట్ సేటన్ చేసే పని ఏంటంటే హీ విల్ మేక్ యూ టు ఫియర్, నిన్ను భయపెట్టి నీకు నువ్వు చచ్చిపోయేట్టు చేస్తుంది. మొన్న వెన్స్డే నైట్ ఒక ఆమె ఫోన్ చేసింది ఫ్రమ్ చిత్తూర్. సార్, నాకు అప్పుల బాధ, నాకు చాలా, నాకు క్రైస్తవులే క్రైస్తవులు అని చెప్పి నన్ను మోసం చేస్తున్నారు, నన్ను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు, నా భర్త నన్ను వదిలిపెట్టేసి పోయిండు, ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడు,
అండ్ ఐ విష్ షీ విల్ బి లిజనింగ్ టు దిస్ మెసేజ్. చాలా ఘోరంగా ఉంది ఆమె పరిస్థితి, క్యాన్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. నేను ఈరోజు పొద్దున్నే ట్రైన్ కింద పడి చద్దామని పోదాం అనుకున్నాను, కానీ ఒకసారి మీతో మాట్లాడుతున్నాను ఈరోజు అని చెప్పి ఒక అర్ధగంట 40 నిమిషాలు మీకు చెప్పినాను ఈ మాటల నుంచి చెప్పాను. అండ్ షీ ఫెల్ట్ ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. కృపకు ఓపెన్ చేస్తే, డోర్ ఓపెన్ చేస్తే కార్యం జరుగుతుంది. ఎంత పెద్ద అప్పైనా దేవునికి అప్పు కానే కాదు అది, అర్థమైందా? ఎంత పెద్ద కష్టమైనా దేవునికి అసలు కష్టమే కాదు. ఏమంటాం, వీ డోంట్ గివ్ ఛాన్స్ టు గాడ్. మనం మనమే చేసుకుందాం, మనం మనమే ఇంకా ఇది కాదు అనుకుంటారు, అది తప్పు. సాతాను ఏం చేస్తుంది, హీ విల్ పుష్ యూ టు ఏ కార్నర్. ఇంకా ఏ మార్గం లేదు అంటే మనుషులు చచ్చిపోతుంటారు. కోవిడ్ వచ్చినా కూడా భయంతో ఏం చేస్తారు, కోవిడ్ వచ్చింది ఇంకా అయిపోయింది చచ్చిపోతామేమో, చచ్చిపోతారు. వెన్ యూ ఫియర్, యు ఆర్ ఓపెనింగ్ ది డోర్ టు ది డెవిల్. హల్లెలూయా. అందుకే వాట్ ఎవర్ బి ది ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా నెవర్ గివ్ అప్, అలౌ ది గ్రేస్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కృప పనిచేస్తున్న వ్యక్తి హీ విల్ బి వెరీ లిబరేటెడ్ ఇన్ లైఫ్. లిబర్టీ ఉంటుంది. లిబర్టీ అంటే, లెట్ మీ టెల్ యూ, లిబర్టీ టు గివ్ అండ్ టు రిసీవ్. దేవుని కోసం ఇచ్చే దాంట్లో ఏమాత్రం తగ్గరు. యుల్ బి ఫ్రీ. డబ్బులు నీ దగ్గర 100 ఉన్నాయంటే 100, అమ్మ 100 ఉంది నా దగ్గర అనుకుంటారు. అదే కృపలో ఉన్నవాడు 100 దేవునికి ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఇది నేను వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను నేర్చుకున్నా ఈ సీక్రెట్. ది మోర్ యూ రిలీజ్, ది మోర్ యూ విల్ గెట్. ఆమెన్. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకుందాం, పాపం రైతు ఉన్నాడు. ఆ రైతు ఇంటికి పోయేసరికి వాళ్ళ భార్య చెప్పింది, ఏమండి మన ఇంట్లో ధాన్యం అంతా లేదు, అంతా అయిపోయింది అట్లనా అని పొద్దున పూట విత్తనాలు తీసుకొని పోయి పొలంలో చల్లడానికి పోతాడు ఆయన. అవి చల్లిన తర్వాత ఎప్పుడైతుంది, ఎప్పుడు రావాలా, అర్థమవుతుంది ఆ పంట ఎప్పుడు వస్తుంది, మీనింగ్ లేదు దాంట్లో. నువ్వు ఇటువంటి పని ఎప్పుడు చేయాలా, ముందే చేసి ఉండాలి జీవితంలో. ముందు నుంచే నువ్వు గివింగ్ అనేది నీకు ఒక హ్యాబిట్ ఉండాలి. వన్ ఆఫ్ అవర్ ఫెలోషిప్లో ఒక ఆమె ఉండింది, నాకు ఆ పేరు గుర్తులేదు, అలా బిడ్డ నర్స్గా చేస్తుండింది. ఆ పాపకు పెళ్లి చేసుకోవాలనేది ఇష్టం ఉండేది కాదు. అండ్ ఒకరోజు ఆమెను తీసుకొని వచ్చి నాతో వాక్యం చెప్పించి చేపించినప్పుడు ఆమె నాతో అన్న మాట ఏంటంటే, సార్ నేను 2-3 ఇళ్లలో పని చేసుకుంటే నాకు ఒక 3-4 వేలు వస్తుంది సార్ నాకు జీతం నెల, ఆ నెల జీతంతో నేను ఇంటిని అంతా నేను చేసుకుంటున్నాను సార్ అని చెప్పింది. నాకు బాధ అనిపించింది అండ్ ఐ ప్రేడ్ ఫర్ దెమ్ ఆ టైంలో. ఆ నెక్స్ట్ మంతే మనము పాస్టర్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఆ పాస్టర్ సెమినార్లో అనౌన్స్ చేశాను, ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇట్స్ ఓన్లీ ఫర్ యూ, మీరు ఇవ్వకపోయినా పని జరుగుతుంది అని చెప్పారు. ఆమె జీతము 4A అని చెప్పింది, 3-4 వస్తుంది నెల అని చెప్పింది. షీ గేవ్ 5,000 సార్ రోజు. నేను వద్దమ్మా అన్న, అంటే లేదు లేదు సార్ నేను ఇవ్వాలనుకుని వచ్చినాను. ఆ మనసు కొంచెం కష్టంగా ఉండేది. ఇట్ వాజ్ ఇన్ ఆగస్ట్, నాకు బాగా గుర్తుంది. అది ప్రార్థన చేసి తీసేసుకున్న తర్వాత దేవుని పరిచర్యకు వాడినా. ఆ నెక్స్ట్ మంతే ఆమె కొడుకుకు ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాబ్ వచ్చింది. అండ్ సాలరీ, స్టార్టింగ్ సాలరీ 36,000. హల్లెలూయా. 4,000తో ఇండ్లు గడిచేది, తర్వాత ఏమొచ్చింది 36,000, ఇప్పుడు 45,000 ఎంతనో నడుస్తుంది. హల్లెలూయా. ఆ బిడ్డకు కూడా అక్టోబర్లోనే పెళ్లి జరిగిపోయింది. ఆ 2 మంత్స్ లోపల ఎవ్రీథింగ్ వాజ్ సెట్. ఆమెన్. హల్లెలూయా. అందుకే చూడండి లూకా సువార్త 6:38 చూద్దాం. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో ఎవరిస్తారు, ఎవరిస్తారు చదవండి, మనుషులు, మనుషులు అందరు చెప్పండి, మనుషులు, మనుషులు, మనుషులు. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లోకంలో కన్ఫ్యూజ్డ్ గా బ్రతుకుతారు, నేను దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు ఆకాశం, దేవుడు ఇవ్వడు. ఇక్కడ గమనించండి, నువ్వు ఎంత ఇస్తావో అంత మనుషులు నీకు ఇస్తారు. నువ్వు దేవునికే ఇచ్చేది, దేవుని నామంలో ఇస్తావు. రీసెంట్గా మొన్ననే నేను ఒక మినిస్ట్రీకి చూస్తున్నాను, ఒక మినిస్ట్రీ పేరు కనిపించింది, ప్రేయర్ చేసుకొని ఒక 5,000 రూపీస్ పంపిద్దాం వేస్తుంది అంతే. అది క్లిక్ చేస్తున్నాను, ఒక మెసేజ్ వచ్చింది ఫోన్పేలో, సంబడి సెంట్ మీ అమౌంట్, నా అంటే నాకు ఇవ్వాల్సిన అమౌంట్, చాలా కాలం క్రితం ఇవ్వాల్సిన, దే సెంట్ మీ అమౌంట్. అంటే ఏమంటున్నానంటే, నీ యూ షుడ్ బి వెరీ ఫ్రీ టు గివ్ ఫర్ ది వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య కోసము, దేవుని కార్యం కోసము ఫ్రీగా ఇవ్వటము ఎప్పుడు జరుగుతుంది, నీకు కృప ఉంటే ఇస్తావు. ఆ కృప ఏం చేస్తుందంటే స్వీకరించడానికి కూడా నీ కెపాసిటీని పెంచుతుంది.
హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? స్వీకరించడానికి దేవుడు నీ 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు అనుకో, నీ కెపాసిటీ ఓన్లీ 5,000 ఉంది అనుకో, ఏం చేస్తాడు? 5,000 వస్తుంది. నీ కెపాసిటీ పెరగాలి, నీ గివింగ్ పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అండ్ గివింగ్ ఎప్పుడొస్తుంది? కృప ఉన్నప్పుడే. యు కెన్ బి ఏ ఫ్రీ గివర్, లిబరేటెడ్, యుల్ హ్యావ్ ఎ లిబర్టీ టు గివ్. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆ జక్కయ్య ఉంటాడు, పొట్టి జక్కయ్య. ఏం చేసిండు పొట్టి జక్కయ్య? యేసుక్రీస్తు ఆయన ఇంట్లోకి వచ్చేసరికి ఎవరేం చెప్పలే. ఆయన అన్నాడు, ప్రభా ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 ఇంతలు వాళ్ళకి ఇచ్చేస్తా. యేసు ప్రభు అడిగిన నన్ను 4 ఇంతలు అని అన్నా. వెన్ హీ వాజ్ సేవ్డ్, రక్షింపబడినప్పుడు కృప ఇవ్వబడింది, వెంటనే హీ బికేమ్ వెరీ లిబరేటెడ్. ఆమెన్. అండ్ ఫైనల్లీ కృప నీ జీవితంలో పనిచేస్తుందంటే ఆ కృప నీ జీవితంలో గిఫ్ట్స్ తీసుకొస్తుంది. గిఫ్ట్స్ దే విల్ కమ్ లైక్ టాలెంట్స్ కావచ్చు, లేకపోతే దే విల్ బీ లైక్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా నీకు తలాంతులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రదర్స్, మన జెస్సీ ఉన్నాడు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు నా జెస్సీ లేదు. ఈరోజు మంచి ప్లజెంట్ మ్యూజిక్ వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ నేను కష్టపడి నేర్చుకున్నా. నువ్వు కష్టపడి చిన్నప్పుడే నేర్చుకుని ఉండాలా? ఫస్ట్ క్లాస్ నువ్వు పుట్టినప్పటి నుంచి నేర్చుకోవాలా? అట్లాంటప్పుడు వస్తుందా? కాదు. ఇట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ బ్రింగ్స్ గిఫ్ట్స్ త్రూ హిస్ గ్రేస్. కృప ఇవ్వబడినప్పుడే నువ్వు నేర్చుకుంటావు. అర్థమవుతుందా? కృప ఇవ్వబడినప్పుడే గిఫ్ట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ యూ షుడ్ రికగ్నైజ్ గిఫ్ట్స్ నీకు ఇవ్వబడినాయి. గిఫ్ట్స్ను మూలకు పడేద్దండి. 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు. 1 తలాంతుడు ఏం చేసిండు? హే ఏం గిఫ్ట్ తీది అని చెప్పి ఏం చేసిండు? మట్టిలో పూడ్చిపడింది. యూజ్ యువర్ టాలెంట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కోసం నువ్వు ఎప్పుడైతే వాడడం మొదలు పెడతావో, యూ విల్ సీ ది పవర్ ఆఫ్ గాడ్ ఆపరేటింగ్ ఆన్ దోస్ గిఫ్ట్స్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. అందరం నాతో పాటు చెప్పండి, ఐ విల్ నెవర్ బి డిఫీటెడ్ ఇన్ లైఫ్. 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 ఐ విల్ నెవర్ బి పూర్ ఇన్ లైఫ్. ఐ విల్ నెవర్ బి పూర్ ఇన్ లైఫ్. ఐ విల్ నెవర్ బి సిక్ ఇన్ లైఫ్. ఐ విల్ నెవర్ బి సిక్ ఇన్ మై లైఫ్. ఐ విల్ నెవర్ బి పుట్ టు షేమ్ ఇన్ లైఫ్. ఐ విల్ నెవర్ బి పుట్ టు షేమ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా హల్లెలూయా. ఐ యామ్ ది విక్టోరియస్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది విక్టోరియస్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది సన్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ది సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఐ లివ్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ లివ్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ గ్లోరీ.